తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో గత వైసీపీ పాలనలో రాక్షస పాలన సాగిందని, ప్రస్తుతం ప్రజా పరిపాలన కొనసాగుతుందని కూటమి నాయకులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కడప జనసేన పార్టీ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. జనసేన పార్టీ ఇన్ఛార్జి శంకర శ్రీనివాస్, కడప జిల్లా టీడీపీ అధ్యకుడు శ్రీనివాసులరెడ్డి, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ మధుసూదన్ రావులతో కలిసి భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కో హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేరుస్తున్నారన్నారు. విజయోత్సవం ఎంత గొప్పదంటే, ఎంతటి విపత్కర పరిస్థితులలో ఈ యొక్క రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి అనుభవించినటువంటి మాన్య శ్రీ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో, నాయకత్వంలో మన రాష్ట్రం ఉండడం మన అదృష్టంగా మా జనసేన పార్టీ మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా భావిస్తున్నారు. ఈ యొక్క మనం ఏవైతే సూపర్ సిక్స్ ఏవైతే హామీలు ఇచ్చామో, అలాగే ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా పరిపాలన చేసుకుంటూ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా పాలన జరుపుతున్న సందర్భాన ఇవాళ అన్ని రకాలుగా కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ముందంజలో పెడుతున్నారు. ఈ యొక్క పండుగను మేము చాలా గర్వంగా, చాలా వినయంతో, చాలా విధేయతతో ప్రజలకి మేము రుణపడి ఉంటూ ప్రజలకి మా అవినీతి, అరాచక, అప్రజాస్వామిక పాలనను 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు చూశారు. 100 రోజుల్లో ఒక పవిత్రమైన ప్రజాస్వామిక, ఒక అనుభవం ఉన్న నాయకుడి పరిపాలన ప్రజలు చూశారు. ఎన్డీఏ కూటమి ఈరోజు 100 రోజులు పరిపాలన పూర్తి చేసింది. ఈ 5 సంవత్సరాల పరిపాలన, 100 రోజుల పరిపాలన ప్రజలు రాష్ట్రం అంతటా కూడా బ్యారేజ్ వేసుకుంటా ఉన్నారు. బ్రహ్మం సాగర్ కు నిండిపోతా ఉంది, SR1 SR2 నిండిపోతా ఉంది, పైడిపాలెం నిండిపోతా ఉంది, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిండిపోతా ఉంది, ఓ పక్క వెల్లిగల్లు ప్రాజెక్టు నీళ్లు వస్తున్నాయి. ప్రతి రిజర్వాయర్లు కడపలో ఉన్న అన్ని రిజర్వాయర్లు కూడా శ్రీశైలంకి వచ్చిన కృష్ణా నీటి ప్రతి బొట్టును ఒడిసి పట్టి రిజర్వాయర్లు నింపుతా రైతులకు ఒక ఆనందాన్ని కలిగిస్తున్న ప్రభుత్వం అంటే, సమర్థవంతమైన నీటి వనరులను ఏ విధంగా మనం ఒడిసి పట్టి కాపాడుకోవాలనే దాంట్లో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సమర్థవంతమైన పరిపాలన. ఇప్పటికే 350 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ విరాళాలు వచ్చినాయి. ఇది చాలా గొప్ప విషయం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా 1000 రూపాయలు, 5000, 10000, 1 లక్ష, 10 లక్షలు, 1 కోటి, 5 కోట్లు, 10 కోట్లు కూడా డొనేషన్స్ ఇస్తూ ఉన్నారు. ఒక మంచి ప్రభుత్వం వస్తే, మంచి పరిపాలన వస్తే, మంచి అనుభవం ఉన్న నాయకుడికి తాళాలు ఇస్తే ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ ప్రభుత్వం చూపిస్తూ ఉంది. ఈ 100 రోజుల సందర్భంగా, పూర్తయిన సందర్భంగా ఆనందాన్ని మీ అందరితో పంచుకుంటూ కూటమి ప్రభుత్వంలోని 3 పార్టీలు ఖచ్చితంగా కట్టుబడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన జనసేన నాయకుడు శంకర శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. కడప జిల్లా ప్రొద్దుటూరులో పేదల ఆకలి తీర్చేందుకు 2వ విడత అన్నా క్యాంటీన్ ను ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో అన్నా క్యాంటీన్లను మూసివేయడం జరిగిందని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 100వ రోజున తిరిగి అన్నా క్యాంటీన్ ప్రారంభించామన్నారు. రాష్టంలో అన్ని అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభిస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని టీడీపీ ప్రభుత్వం 6 నెలల్లోపే నిలబెట్టుకుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1వ విడత అన్నా క్యాంటీన్లు మొదలైనాయి. 2వ విడత క్యాంటీన్లు ఈ రోజు మొదలు పెట్టడం జరిగింది. మన ప్రొద్దుటూరులో కూడా అన్నా క్యాంటీన్ మొదలుపెట్టి భోజనం వడ్డించడం జరిగింది. పేదవాని ఆకలి తీర్చేదాని కోసం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి, గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ నేను 5 సంవత్సరాల కాలం నడిపిన తర్వాత, మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లను మూసివేయడం జరిగింది. 5 రూపాయలకి పేదవానికి అన్నం పెట్టడం అనేది ఎప్పుడో ఒక గొప్ప హాస్యం. దానిని జగన్మోహన్ రెడ్డి గారు నిలిపివేసి పేదల యొక్క కడుపుకు తినిపొట్టడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన తర్వాత 100 రోజుల సందర్భంగా ఎన్నికల్లో వాగ్దానం చేయడం జరిగింది, అన్నా క్యాంటీన్ మొదలు పెడతామని. ఈరోజు కూడా మళ్ళీ ఒక 6 రోజులు ప్రభుత్వం యొక్క మంచితనాన్ని
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి కార్యక్రమాలు ఇప్పటికే నెరవేర్చింది, ఇంకా నెరవేర్చేటి అని అతి తక్కువ సమయంలో ఒక 6 నెలల కాలంలో పూర్తి స్థాయిలో వాగ్దానాలను నెరవేర్చేదానికోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు ప్రొద్దుటూరులో మన అన్న క్యాంటీన్ ఓపెనింగ్ చేసినాము. దాదాపు సుమారు 600 మంది భోజనం, 5 రూపాయలతోనే భోజనం చేసే ఒక మంచి అవకాశం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కల్పించడం అనేది మహా సంతోషమైన విషయం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు బంగారు తిరుచుపై 4 మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేల్కొలిపి నిత్య కైంకర్యాలు అభిషేకం నిర్వహించారు. సాయంత్రం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఊంజాల సేవ నిర్వహించారు. అనంతరం విశేష అలంకరణలో విరాజిల్లుతున్న అమ్మవారు తిరుచుపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం ముగిలి ఘాట్ రోడ్లో ప్రమాదం జరిగింది. టెంపో ట్రావెలర్ ను మినీ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో టెంపోలో ప్రయాణిస్తున్న 7 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కర్ణాటక రాష్టం ఉడిపి నుంచి టెంపో వాహనంలో తిరుమలకు వస్తుండగా ముగిలి ఘాట్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారిని సినీ దర్శకుడు కొరటాల శివ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో సతీ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ సమావేశాలకు హాజరయ్యే అతిథులకు లేపాక్షి కళాకృతులు, డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం. నారా లోకేష్ ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన, భారీగా తరలి వచ్చిన ప్రజలకు నేనున్నానంటూ మంత్రి భరోసా. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల, వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ దర్శకుడు కొరటాల శివ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.